ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది పది మందికి ధైర్యం ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకోలా జరగదు మన వాళ్ళ కంటే. సరే జరిగింది దురదృష్టం, కానీ మిగతా వాళ్ళకి జరగదు అంటే మరి మీకు న్యాయం జరగదు. జై తెలంగాణ అన్నది అంతే. అవును సార్, జై తెలంగాణ ఏమనలే సార్. అంతే అంతే సార్, ఏమనలే. రెండు నిమిషాలు సార్, పాస్ అయ్యింది. రెండు నిమిషాలు సార్. జై తెలంగాణ అనడం అనే వాళ్ళు అన్నప్పుడు గ్యావులో ఉన్నాం సార్. ఈయన మార్కెట్ మాది మన సార్ వైసీపీ ఈయన ఒక యూత్ సార్, చల్ల అభిమాని. ఆయన ఒక మాజీ మడవపాట అధ్యక్షుడు, ఆయన ఒక గుడపాటు, ఆయన వైసీపీ సార్, ఆయన గ్రామపాట అధ్యక్షుడు. ఈయన ఒక మాజీ పిలిచి, ఈయన యూత్ లీడర్, ఈయన ఒక మాజీ మార్కెట్. ఎంత అని చెప్పుకున్నా సార్, అంత అంత ఘోరాది ఘోరంగా సార్. ఏరి కోరి చల్లా ధర్మారెడ్డికి పిచ్చ అభిమానం, పార్టీ అభిమానం ఉన్నవాళ్ళు ఏరి కోరి చుట్టిరాడు సార్. చుట్టి వస్తానే అంట, అంటే మళ్ళీ మీకు పంపరాపర వచ్చిందా మీకు సార్? మళ్ళీ ఏం చేస్తాడు సార్? ఇప్పుడు జాకెట్ కొట్టినాక తర్వాత నన్ను అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏరి కోరి పది మందిని పిలిచింది. నీ బంపర్ ఆఫర్ వచ్చింది రే బాబు, నువ్వు రా అని చెప్పి తీసుకుపోతా. ఎవరు చేసిన తర్వాత సార్ ఒక్కొక్క చెట్టి పట్టుకోసం తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు. కిషోర్ చేయబట్టి రెండేళ్ళు నరకం పరిచిన సర్పంచ్ మాజీ సార్, ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకుపోతారు సార్. మళ్ళీ మీకు జరిగింది ఇంకోలా జరగదు. వీళ్ళనైతే ఇచ్చి పెట్టి సార్, ఎస్ఐ సస్పెండ్ అయినా మేము కూడా ఆగుతలేము. ఎవరిని ఇచ్చి పెట్టాము? ఏసీపీని ఇచ్చి పెట్టాము, పోలీసు వాళ్ళని కూడా న్యాయస్థానం పోతాము, ఇంకొద్ది కుటుంబాన్ని ఇచ్చిపోతాము, ఇచ్చి పెట్టాము. మీరు దయచేసి కోరేది ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు మాకు ఒక్క మాట చెప్తే మేమే ఒప్పుకొస్తాం అందరికీ. దయాకరణ కానీ మేము కానీ ఏమున్నదిగా పని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మనం. ఇదివరకంటే ప్రభుత్వం నడిపేదంటే ఇంకోటి ఇప్పుడు ఏం లేదు, మిమ్మల్ని కాపాడుకుంటే మా పని. కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది. ఇది మా మాట. 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, అందరం బస్ వేసుకొని వస్తాం అన్న వాళ్ళందరూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే కూడా పెద్ద ఎత్తున ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, అందరం మీరు ఏడి పిలిస్తే అడిగి వస్తాం. దయచేసి ధైర్యం అంతే కోరేది. వాళ్ళని ఇష్టపెట్టాం, ఇష్టపెట్టడైతే జరగదు సార్. స్పందించండి, మాట్లాడిన అన్నతో అదే రోజు మాట్లాడిన, నువ్వు తెల్లారి రమ్మంటే వస్తా అని చెప్పిన అన్నకే ఫోన్ చేసినాడు. కానీ అన్న ఏమన్నాడు, మనం ఈ న్యాయ పోరాటం చేద్దామన్నా చేసి వాళ్ళ సంగతి చూద్దామని ఈ లోపల వాడు సస్పెండ్ అయ్యింది. ఇప్పుడు ఇష్ట పెట్టదు అట్లా అని చెప్పి ఏసీ ప్రిన్స్ పెట్టాను. ఆన్లైన్ నుంచి వీళ్ళకైతే మాకు చేస్తారా సార్? వీళ్ళకైతే మిమ్మల్ని దర్శనానికి కూడా ఎందుకు వెళ్తాం అని చెప్పి ఇబ్బంది పెట్టాను. ఎవరు అటెండ్ చేయలేదు ఇప్పుడు ఏసీపీ ఫోన్ చేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు. వరంగల్ సిపిఓ పెట్టని ఇప్పటికీ అందులోకి నుంచి చూడని వాళ్ళే వస్తారు. అవి ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి మమ్మల్ని? హౌ కమ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు మీట్ అస్? ఆకే పోలీస్ వాళ్ళే ఆకే డరాతే ధమకాతే ఏ కాకి రీతే హమారే కార్యకర్తా హమ్ సే మిల్నా హై, హమారే లీడర్ హమ్ సే మిల్ రహే హై, ఆపకో క్యా తక్లీఫ్ హై ఆకే పోలీస్ కో? ఆ శ్రీనివాస్ గౌడ్ బోల్కే జిస్కో బహుత్ జ్యాదా మారా హై ఉస్కో ఆజ్ హౌస్ అరెస్ట్ కర్ దియా, ఏ క్యా రీతే క్యా తానాషాయీ హై, క్యా చల్ రహా హై? అంబర్జీ సునో ఏక్ బాత్ సున్ లో, సత్తా బదిలితే రేతా ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. ఆ శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి అని మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక హమ్కోవి జానా పడతా, హెచ్ఆర్సీ జానా పడతా, హమ్కోవి హంగామా కర్నా పడతా అగర్ ఎస్ఐ కరింగ్ ఆపే లోగో కో సంభాలో అంబర్జీ, ఏ ఠీక్ బాత్ నీ సంభల్లో ఆర్ ఏసీపీ కో ఏసీపీ సే భీ బాత్ కరో, జాస్తి నే కర్నే కో బోలో ఉస్కో. అరే మమ్మల్ని కలవనీయకుండా చేయడం ఏంది ఆయన, అర్థం కాదు. మనం చేయాల్సింది ఒకటే పని, ఇంకేం లేదు. బెదిరిస్తే బెదిరాదు, గట్టిగా నిలబడాలి, దటాయించి నిలబడాలి, అంతే నా రిక్వెస్ట్. భయపడకుండ్రి, మీకు ఏం జరిగినా మేము వస్తాం. నేను అన్న కూడా మన ఏం చెప్పినంటే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్గా తీసుకపో, మొత్తం ది హెచ్ఆర్సీకి తీసుకుపోదామని చెప్పిన మీ అందరికీ పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడుతాం. మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు, మీ ధర్మరెడ్డి సాబ్ కూడా ఏం పెట్టే అవసరం లేదు, పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున. మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం మేము, ఇచ్చి పెట్టాం. ఆల్రెడీ కరీంనగర్లో కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది, మీకు కూడా వస్తుంది. కొద్దిగా ఒప్పుకుంటుంది, కానీ భయపడదు, ధైర్యంగా ఉండదు. అంటే అందరం కలిసి ఎక్కాలి రోడ్డుకి, అంతే ఇంకేం లేదు.
భయపడకండి, భయపడకండి, అంతే నేను ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడతాను. తమ్మి నువ్వు జాగ్రత్త.